బకాయిల వివాదం రాజుకుంది. తమకు 5000 కోట్లు ఇవ్వాలని ఏపీ అంటూ ఉంటే తెలంగాణ మాత్రం మీరే మాకు 3500 కోట్లు ఇవ్వాలని వాదిస్తోంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు తమకు చెల్లించాల్సిన మొత్తం 5000 కోట్లు కాదని, దర్దాపుగా 11728 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంధన పంపిణీ సంస్థలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్ర నుంచి, ఆంధ్ర విద్యుత్ సంస్థలకు తెలంగాణ నుంచి కరెంట్ సరఫరా అయింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మొత్తంలో సరఫరా చేసింది. అందుకుగాను బ్యాలెన్స్ చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపుతూ వచ్చింది. విద్యుత్ సరఫరాలో ఏమాత్రం జాప్యం జరిగినా బకాయిలు చెల్లింపులు మాత్రం ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బకాయిల చెల్లింపునకు తెలంగాణ ముందుకు రాకపోవడంతో ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీసినట్లుగా ప్రకటించాలని ఆంధ్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ని ఆశ్రయించాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. తాజాగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన అంశాలపై కేబినెట్ లో కూడా చర్చించారు. ఈ విషయాన్ని చంద్రబాబు మీడియా సమావేశంలో కూడా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు 5000 కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాలని, ఏపీపై అత్యంత ప్రేమ ఉంటే ముందుగా వాటిని తమకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు 2 రోజుల కిందట డిమాండ్ చేశారు. నా మీద అంత ప్రేమ నీకు, ఈ రాష్ట్రం మీద ఆస్తి 500 కోట్లు ఇవ్వాలి, నాకు 5000 కోట్లు ఇవ్వాలి, ఫవర్ తీసుకొని డబ్బులు ఇవ్వాలి, మీరు ఇవ్వండి. అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ వచ్చింది. ఏపీకి అసలు ఏమీ ఇవ్వాల్సి లేదని, ఏపీఏ తమకు 2400 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తేల్చి చెప్పారు. అన్ని లెక్కలు చూసుకుందామని చాలాసార్లు ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖలు రాశామని, అయినా వారి నుంచి స్పందన లేదన్నారు. సమాచార లోపంలే ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇలా మాట్లాడారని అనుకుంటున్నామని సెటైర్ వేశారు. అయితే ప్రభాకర్ రావు వ్యాఖ్యలపై ఆంధ్ర సంస్థలు ఆయనకు ధీటుగా బదులిచ్చాయి. ఆయన చెప్పిందంతా నిరాధారం, అవాస్తవమని ఆంధ్ర జెన్కో ఆర్థిక సలహాదారు, అకౌంట్స్ చీఫ్ కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్థల ఖాతా పుస్తకాల ప్రకారమే ఆంధ్రకు 11728 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. అందులో నుంచి తాము ఇవ్వాల్సిన బకాయిలను మినహాయించినా ఇంకా 8274 కోట్లకు పైగా తమకే బకాయి పడ్డాయని తెలిపారు. తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్కు గాను అన్ని సర్దుబాట్లు పోగా నికరంగా 5732 కోట్లు బకాయి రావాల్సి ఉందని అంటున్నారు. రాజ్యసభ, లోక్సభల్లో ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆంధ్రకు తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. బకాయిలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య ఎప్పటికప్పుడు భేటీలు జరుగుతూనే ఉన్నాయని, ఆంధ్రకు బకాయిలు చెల్లించాలని ఆ సందర్భంగా అంగీకరించి తక్షణమే 150 కోట్లు చెల్లించేందుకు సరేనని, ఇప్పుడు ఆంధ్ర సంస్థలే తమకు బకాయి పడినట్లు ప్రభాకర్ రావు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఏపీ జెన్కో అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేకనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్తున్నారు. కాగా ఈ కేసు ఈ నెల 20వ తేదీన ఎన్సీఎల్టీలో విచారణకు రానుందని, బకాయిల చెల్లింపునకు ఆ సందర్భంగా పట్టుబడతామని అంటున్నారు.